అవును, కాంబినేషన్ అంటే మర్చిపోయాను. ఈ కాంబినేషన్ అంటే ఇప్పుడు మీరు వినాయక్ గారు, బాలకృష్ణ గారు, తర్వాత మీ కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నది ఎందుకు? అది అదే స్క్రిప్ట్ మెటీరియలిజ్ అవ్వక ఆ తర్వాత రోల్ ఆన్ చేసాం. యాక్చువల్గా అయితే ఏ నిన్న జరిగిన క్రాక్ సినిమా బాలకృష్ణ గారితో చేద్దాం అనుకున్నాం రోలర్ బదులుగా. అది చిన్న ఏదో ఒక సింక్లో, అది ఒరిజినల్గా స్క్రిప్ట్ మాదే, సీకే ఎంటర్టైన్మెంట్స్దే ఒరిజినల్ స్క్రిప్ట్. ఓకే, మా మిస్సెస్ కల్పన ఆవిడ కొన్నది ఆ సినిమా సేతుపతి అని తమిళ సినిమా. దాన్నే మన ఘంటా శ్రీనివాస్ గారి అబ్బాయికి ఇచ్చేప్పుడు చేయటం జరిగింది. అది ఇంకా బాగాలేదు నా గోపిచంద్ చెప్పగానే, ఇదేమిటా మా కథనే మార్చి చెప్తున్నావు కదా అన్న, ఇన్స్పిరేషన్ అదే సార్ అది అని చెప్పి బాగా చేశాడు. మాస్ గీస్ అది బాగానే బాగా చేశాడు. మీ చుట్టూ ఎవ్రీడే ఏదో ఒక సమస్య అంటాడుతూనే ఉంటాయి. మీ లైఫ్లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే మీ వైఫ్ సూసైడ్ అని చెప్పి? ఎస్, అంటే అప్పుడు అంత అంటే పెయిన్ఫుల్లే కానీ బేసిక్గా ఏంటంటే నేను అదే ఇప్పుడు కూడా ఏంటంటే దాన్నే పట్టుకొని లాగి ఉండే ఇది కాదు. సరే పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ మన గోలు ఇది, దేవుడు తలరాత ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుద్ది తప్పితే మనం బేసిక్గా ఇది చేయలేమనేది ఉంటుంది కదా. అసలు రియల్గా ఆ రోజు ఇక్కడ నుంచి మెడ్రాస్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో, డబ్బులు కూడా ఫ్లైట్ ఎక్కేదాని డబ్బులు కూడా లేని పరిస్థితి షూటింగ్ చేస్తున్నాం. ఓకే, బ్రహ్మానందం గారితో షూటింగ్ చేస్తున్నాం ఆ రోజు. షూటింగ్ కూడా కాదు, చాలా విచిత్రమైన షూటింగ్. బ్రహ్మానందం సెల్లో ఒక షాట్లు తీయాలంటే శివనాగేశ్వరరావు సెల్లో షూటింగ్ చేస్తున్నాడు రామానాయుడు స్టూడియోలో. వాళ్ళకి తెలియకుండా ఇది రెండో సినిమా షూటింగ్ కాకుండా శివనాగేశ్వరరావుతో ఆ షాట్లు తీయించుకున్న తర్వాత రివీల్ చేశాం. అంటే నా భార్య చనిపోయి ఉంది, నా తమ్ముడికి తెలుసు, నాకు తెలుసు, యూనిట్లో ఎవరికి చాలామంది తెలియదు. ఈ గ్యాప్లో తీసుకొని వెళ్ళి బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి బ్రేక్లో, ఆ బ్రేక్ చేయబోయే ముందు ఆ రెండు షాట్లు తీయించేసి అయిపోయిన తర్వాత కానీ మా తమ్ముడు ఆడటం స్టార్ట్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. నిజంగా పాపం డబ్బులు లేకపోతే బ్రహ్మానందం గారు డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చి ఫ్లైట్కి వెళ్ళమని చేసింది. బట్ ఆ సఫర్ నేను సఫర్ అయ్యాను దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 16-17 సంవత్సరాలు. స్లీపింగ్ పిల్స్ కదా సార్ తీసుకుంది అప్పుడు, అంటే పాయిజన్ సమ్ ఆ ఇండ్లు పక్కళ్ళతో సెన్సిటివ్ తను వెరీ సెన్సిటివ్. అయితే అంటే నేను ఏ రోజు కూడా మా అంటే మా అందులో అక్క కూతురు ఇంకొక అమ్మాయి మా తమ్ముడు అన్నదమ్ముళ్ళు అక్కడ పిల్లల్ని ఇది అంత ఇదిగా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడు కూడా ఆ డెడికేషన్. ఇంకా ఆ తర్వాతనే బాగా ఆ డైవర్షన్ కొరకే నేను ఇంకా ఎక్కువ రోజుకి 24 గంటలకు 20 గంటలు పనిచేయటం అలవాటు చేసుకున్నాను. అదేలే అలాగా పనిచేయటం నేర్చుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగు. యాక్చువల్గా ఎక్కువ ఇక్కడ ఉంటూ మెడ్రాస్ వెళ్తుండేవాళ్ళని, ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇంకా పిల్లలు ఇంకా కమాండ్ ఫ్యామిలీ అవ్వటం వల్ల కొంచెం పిల్లలది ఇబ్బంది లేకుండా ఇది. కానీ ఒకటిసారి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి పెద్ద పదవులు పొందారు కదా, ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్కి సంబంధించిన మొత్తంలో కూడా మీరు ఆధిపత్యం చెలాయించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ నలుగురు లిస్టులో మీరు లేకపోవటం విచిత్రంగా ఉంది. ఏ నలుగురు ఇప్పుడున్న ఆ నలుగురు అంటూ ఉంటారు, ఆ నలుగురు అంటే దిల్రాజ్ గారు ద్రోహుల్లో నేనున్నానండి, వెరీ క్లియర్ చేస్తున్నా. ఓకే, ఆ నలుగురు అని అందరూ అని వాళ్ళు ద్రోహం చేస్తున్నారు ఇండస్ట్రీకి, వాళ్ళు థియేటర్ లీజ్ తీసుకొని. కానీ నేను దాన్ని ఒప్పుకోను. మా చాలా చిన్న నిర్మాతలు వాళ్ళ వ్యాపారం అది. ఓకే, ఆ నలుగురు వాళ్ళు థియేటర్ లీజ్ తీసుకుంటే వాళ్ళ వ్యాపారం అది, డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే వాళ్ళ వ్యాపారం, ఫైనాన్స్ చేసుకున్నవాడు ఫైనాన్స్ చేస్తున్నాడు, సినిమాలు తీసుకున్నవాడు సినిమాలు తీస్తున్నాడు, దట్ ఈజ్ రాంగ్. ఆ నలుగురు కంటే నేను ఎక్కడ తక్కువ లేనండి. బట్ ఓన్లీ వన్ థింగ్, నేను ఆ మాట అనిపించుకోవాలా, ఎందుకంటే వీళ్ళందరికీ నేనేదో ద్రోహం చేసేస్తున్నానని వాళ్ళకి అనిపించలా, కానీ వాళ్ళ నలుగురు ద్రోహం చేస్తున్నారని మాత్రం నేను అనుకోవటం లేదు. వాళ్ళందరినీ ద్రోహులు అంటున్నారు, సినిమా ఇండస్ట్రీకి ద్రోహులు అంటున్నారు తప్పితే ఎవరి వ్యాపారం వాళ్ళదండి, దానిదేముంది?
ఇప్పుడు క్యూబ్ తెచ్చుకునేటప్పుడు అరవింద్ గారు మా దగ్గర కలేజా కొమరం పులి కొన్నాడు, మా ల్యాబ్ పెట్టుకొని కూడా నేను అమ్మాం. రిలీజ్ అప్పుడు నేను గొడవ వేసుకున్నా, మేము సినిమాలు తీసుకుంటున్నది మా ల్యాబ్ కొరకు, అయితే నీకు డిజిటల్ ఎందుకు ఇస్తామని. అంటే ఎవరి వ్యాపారం వాళ్ళదండి, ఆ వ్యాపారాన్ని లాబింగ్ అంటే ఎలా కుదురుద్ది? నట్టుకుమార్కి మీకు మధ్య అంత క్లాష్ అవసరం ఏంటి సార్? మీరు గన్నుతో బెదిరించాల్సిన పరిస్థితి ఇవన్నీ ఎందుకు వచ్చినట్టు? అసలు అసలు నాకు వాడిని గన్నుతో బెదిరించే పని ఉంటే కాల్ చేస్తాను కదండి. కాల్ చేస్తారా? ఆడమ్మ వాడిని కాల్చడం ఎంతసేపు పని అంటున్నా. ఇంకొకటి తెలుసో లేదో, గన్న సైకలాజికల్కి నేను చాలా దూరం. ఓకే, నా కళ్ళే గన్నం. నేను నిజంగానే అది అనుకుంటే వాడు ఎప్పుడు వెళ్ళిపోయిండు వాడు. అయినా నేను శత్రువుతో కూడా మాట్లాడతాం మళ్ళీ, అది నా వీక్నెస్ కాదు. దేవుడు అనేవాడు మనకు ఒక లైఫ్ ఇచ్చాడు, ఆ లైఫ్లో ఎవరితోనూ వాడు పెట్టుకున్నాడు పోయి కేసు, వాడి అవసరానికి వాడి అవసరానికి వాడు పెట్టుకున్నాడు కేసు. నేను గన్నతో బెదిరించే పని అయితే కాల్చేస్తా కదా. ఎందుకు అంత దూరం వెళ్ళింది సార్ ఇద్దరి మధ్య? ఏముండదు, వాడు ఏ టైంకి ఉంటే నిద్రలేదు. ఇందాక అదే కదా చెప్పాను మీకు, మీకు కూడా తెలుసో లేదో, నా వాయిస్ ఓవర్లు చూపిస్తా, మీకు అవి చూపిస్తా. ఏరా నట్టి ఎందుకు రా నీకు అని అడుగుతాను నేను డైరెక్ట్గా. ఓకే, మీరు అడగండి. వాడు ఊరికినే ఆ అవసరానికి నటిస్తాడు వాడు. నేను అవసరానికి నటించను, చాలా క్లారిటీగా ఉంటాడు. శంఖం అనే సినిమాకి వాడు డబ్బులు కట్టకపోతే భగవాను పుల్లారావు సినిమా సమస్య అది. నా ల్యాబ్లో కాబట్టి డబ్బు కడితేనే ప్రింట్లు ఇస్తా అన్నాం సినిమా. వాళ్ళ నీ కర్మ అది, నిన్ను ఊడుకొనమన్నాడు. వాడు చేసే పనులన్నీ ఇలాంటి లంగడా పనులే. ఆడు థియేటర్ లీజు తీసుకుంటాడు, లేకపోతే బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, సినిమాలు కొంటాడు, బ్లాక్మెయిలింగ్ చేస్తాడు. ఇప్పుడు రీసెంట్గా ఇలాంటిదే జరిగింది ఒకటి, మహేందర్ గారు, ఆయన పాపం చచ్చిపోయి ఆ రాజశేఖర్ సినిమా ఉంటే నేను ఫినిష్ చేసి నేను అన్నీ చేసి నేను సంచారాలు చేయించి అన్నీ రెడీ చేయించా. ఇల్లు కొన్నాడు ఆయన దగ్గర. ఆ సినిమాకు ఉండే సమస్యలన్నీ నీకు తెలుసు కదా. నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలంటే అందరి దగ్గరికి నేను పంచాయతీలకు వెళ్ళానండి, అందరిని పిలిచి సార్ ఇలా కాదండి, ఇలా చేయండి, ఇలా కాదు, ఇలా చేయండి అట్లా. వీడు పోయి అది డిలే అవుతుందని మహేంద్ర గారు ఉంటే ఈడు పోయి ఆయన చేత అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఆయన ఏమి నోట్లో నాలుగు లేని మనిషి, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టాడు సినిమా రిలీజ్ అయిపోతుంది కదా అని. ఈడు అందరి మీద కోర్టులో కేసులు వేసి మీరు బ్లాక్ ఎంత ఇచ్చారు అవసరమా? వాడు చేసే పనులు అలా ఉంటాయి, మన పనులు ఇలా ఉంటాయి. అంతేగాని వాడికి నాకు ఎప్పుడు గొడవేం లేదండి. వాడు అవకాశవాది ఆ రోజు అంటే ఇది టోటల్గా మీకు కంటిన్యూ అవ్వద్దని కూడా ఉండదండి. అదేలే, ఆ రోజుకి అది అవసరం, అది మాట్లాడేస్తాడు. అది మరుసటి రోజు మొహనం ఉమ్మేసినా కానీ మరుసటి రోజుకి అది అసలు ఉమ్మేసినట్టు కూడా ఉండదు మళ్ళీ మామూలుగానే. నేను ఫస్ట్ సిగ్గుపడ్డా ఆడు వాళ్ళ పిల్లలు వాడి కొడుక్కి నేను ఎటో వెళ్ళిపోయింది మనసు, ఏదో నేను దీని మీద రీసెర్చ్ లాగా ఏదో చేస్తున్నాను అంకుల్, నాకు కావాలంటే నా కంటెంట్ ఇచ్చా. వాడు యూట్యూబ్లో పెట్టేశాడు నా మా డైరెక్టర్ను నాని ఫోను. సార్ అదేంటి సార్ ఇన్ని రోజులు శాటిలైట్కి ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇప్పుడు యూట్యూబ్లో. నాకు కంగారు అసలు, నా డైరెక్టర్కి నాకు లింక్ ఉంది అది దాంట్లో చూస్తే ఎవడు పెట్టాడు అని చూస్తే వీడు ఏంట్రా అంటే ఏదో పెట్టేశాడు. సరే నేను నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయి ఇచ్చి విత్డ్రా చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రెండ్ కొడుకు కదా అని. ఆ తర్వాత వాళ్ళ అనగానే నేను ఏదో చంపేస్తున్నాను పొడి చేస్తున్నాను అంటూ వాళ్ళ పిల్లలు ఈరోజు వరకు మా ఇంట్లో మా పిల్లలు కానీ మా స్టిల్ నా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఇన్రోల్ నుంచి ఉన్నాడు మా తమ్ముడు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా సివి రావు బయటకు వచ్చి కూడా ఆ పిల్లలను కూతుర్ని కొడుకుని వాడు మీడియాలో ముందు మాట్లాడిచ్చారు. సరే ఎవడు కర్మ వాడితే చూద్దాం అనుకున్నాం. తర్వాత నేనే సిగ్గుపడ్డా. తర్వాత రాంగోపాల వర్మ ఒక సినిమా నువ్వు తప్పకుండా రావాలంటే అప్పుడు 3 సార్లు నేను ఆయన దానికి వెళ్ళా బాగుండదని వెళ్తే ఆ సినిమా ఈడుకొని ఉన్నాడు. ఆ పిల్లలే వచ్చి పైకి వచ్చి బుక్ ఇస్తూ నమస్తే అంకుల్ అంటుంటే లోపల నవ్వుకున్నా. సరే ఏ అంటే నేను సరే ఈడుకు ఒక ముద్ర పడింది, పిల్లల్ని అలాగా చేయకూడదు కదా. చెప్పే వాడికి అది వాడికే చెప్పా నేను. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకో
లేకపోతే ఇదో నేను డైరెక్ట్గా ఈరోజు కూడా వాడు ఎక్కడన్నా గ్రూప్లో పెడితే నేను ఇమ్మీడియట్గా వాయిస్ ఏంట్రా నీకు బుద్ధి ఉందా లేదా నోరు మూసుకోరా అని చెప్పి నేను డైరెక్ట్గానే పెడతానండి. ఈరోజు వాడు ఫీల్ అవ్వడు కూడా జెన్యున్గా చేస్తాడు ఫీల్ కూడా అవ్వడు లేదన్నాయా అదన్నాయా ఇదన్నాయా అని చెప్పి ఇది చేస్తాడు తప్పితే